హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కిరణ్ వెల్కమ్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్ కంప్లీట్ స్పోర్ట్స్ అప్డేట్స్ అనాలసిస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ ప్రెస్ చేయండి అండ్ నా సబ్స్క్రైబర్స్ అందరి వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం వచ్చిన వారు కూడా అండ్ ఫ్రెండ్స్ మనకు ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ టూ మెగా ఆక్షన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే లీక్ అవ్వడం జరిగింది ఏంటంటే అది మనకు ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ నాడు ఐపీఎల్లో రెండు కొత్త టీమ్స్ అనౌన్స్ కాబోతున్నాయి దుబాయ్లో బిడ్డింగ్ అయితే అరదు జరగబోతుంది సో దాంట్లో పాల్గొనబోయేటువంటి దీపిక అండ్ రణ్వీర్ సింగ్ ఈ ఇద్దరు కూడా బాలీవుడ్ సెలబ్రిటీస్ పాల్గొనబోతున్నారు మాంచెస్టర్ ఫ్రెండ్స్ జీవితంలో మీకు యార్కర్ ఎదురైతే దాన్ని సిక్స్గా మలచలేరు అదే మీకు ఇన్వెస్ట్మెంట్లో యార్కర్ ఎదురైతే ఆ కష్టాల నుంచి మీరు తప్పించుకోగలరా అంటే తప్పించుకోవచ్చు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనేది ఆలోచించి ఆ ఇన్వెస్ట్మెంట్ విధానాన్ని మార్చి క్రిప్టోలో కాయిన్ స్విచ్ కుబేర్ ద్వారా పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఆ యార్కర్ మీద సిక్స్ కొట్టవచ్చు క్రిప్టో కాయిన్ స్విచ్ అనేది ఇండియాలో అతిపెద్ద నమ్మకమైన బెస్ట్ క్రిప్టో ప్లాట్ఫామ్ ఇందులో కేవలం పద్నాలుగు నెలల్లో ఒక కోటి యూజర్స్ ఉన్నారు అండ్ నమ్మకమైన ప్లేస్టోర్ యాప్ ఇది సో ఈ క్యాప్షన్లో ఉన్నటువంటి కోడ్ వాడి ఫ్రీ బిట్ కాయిన్ ఫిఫ్టీ రూపీస్ మీరు పొందవచ్చు అండ్ బాలీవుడ్ యాక్టర్ అనేటువంటి రణ్వీర్ సింగ్ ఇప్పుడు క్రిప్టో ఫ్యామిలీలో జాయిన్ అయ్యాడు కాయిన్ స్విచ్ కుబేర్లో జాయిన్ అయ్యాడు లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది సో మీరు కూడా ఈ యాప్ అన్ని తెలుసుకొని ఇందులో ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టండి యునైటెడ్తో కలిసి విలు బిడ్డింగ్ వేయబోతున్నట్టు సమాచారం అండ్ అదే రోజు మనకు రిటెన్షన్ పాలసీ కూడా బయటకు రానుంది మొత్తానికి మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ నాలుగు రిటెన్షన్స్ ఉంటాయి ఇద్దరు ఇండియన్స్ ఇద్దరు విదేశీ లేకుంటే ముగ్గురు ఇండియన్స్ ఒక్కరు విదేశీ మినిమం ఒక్కరు విదేశీ మాత్రం రిటెన్షన్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది అండ్ అదేవిధంగా ఇప్పుడు రెండు కొత్త టీమ్స్ కూడా స్పెషల్ పిక్ అనే రూల్ ప్రకారం కనీసం ఇదే రూల్ ఇస్తారు వాళ్ళకు కూడా సో నలుగురిని వాళ్ళు కూడా స్పెషల్ పిక్ ద్వారా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది సో మొత్తానికి మనకు ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ నాడు అహ్మదాబాద్ లక్నో అనే రెండు టీమ్స్ రావడం మాత్రం నైన్టీ నైన్ పర్సెంట్ కన్ఫర్మ్ గా మారిపోయింది అండ్ అదేవిధంగా బ్రెట్లీ కూడా ఒక సంచలన కామెంట్ చేసాడు డేవిడ్ వార్నర్ సరిగా ఆడపోవడానికి కారణం అయితే ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ అని అతన్ని చాలా చాలా దారుణంగా తీసివేయడం జరిగింది దాంతో అతని కాన్ఫిడెన్స్ దెబ్బతింది అండ్ ఆస్ట్రేలియా తరఫున కూడా సరిగా ఆడలేకపోతున్నాడు దాని ద్వారా అని చెప్పి అతనైతే ఒక సంచలన కామెంట్ అయితే చేశాడు అండ్ అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు మాత్రం రిటర్న్స్ పర్సెంట్ కన్ఫర్మ్ ఒకటి మహేంద్ర సింగ్ ధోని రవీంద్ర జడేజా అండ్ ఇంకొకటి తీసుకున్నట్లయితే మీరు ఫాఫ్ డూప్లేసెస్ అండ్ రుతురాజ్ గైక్వాడ్ సో ఈ నలుగురిని రిటైన్ చేసుకోబోతున్నట్లయితే వాళ్ళ వాళ్ళ మేనేజ్మెంట్ నుంచి వచ్చినటువంటి స్పెషల్ లీకేజ్ సో మీ ఫేవరెట్ టీం ఎవరిని రిటైన్ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక కామెంట్ చేయండి మీ కిరణ్ సైనింగ్ ఆఫ్ ఫ్రెండ్స్